హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆగండి ఆగండి ఈ వీడియో స్కిప్ట్ వేయకండి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా ఆ ఇన్సిడెంట్ ఏంటో ఈ వీడియోలో మొత్తం మీకు షేర్ చేస్తానండి ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకు పులిహోర వేసి పెట్టినా వాళ్ళు స్కూల్కి వెళ్ళారు నేనైతే ఇంక జొన్న రొట్టె తర్వాత పప్పు వేస్తున్నాను గంగవాయల కూర మామిడికాయ పప్పు ఈ మూడు కాంబినేషను బాగుంటుంది రొట్టెలోకి అవుతుంది తర్వాత లంచ్లోకి కూడా అవుతుంది అనేసి పప్పైతే అయితే చేస్తున్నారు ఇంకా బుక్స్ బ్యాగ్స్ అన్నీ టూ డేస్లో అయితే ఇంక మొత్తం కంప్లీట్ చేయాలి పిల్లలకి మళ్ళీ ఇప్పుడు ఎండలు బాగున్నాయి అనేసి హాఫ్ డే స్కూల్సే ఉన్నాయి మా మండే నుంచి మళ్ళీ ఫుల్ డే ఉంటుందంట ఇప్పుడైతే మధ్యాహ్నం ఆఫ్టర్నూనే వచ్చేస్తున్నారు పిల్లలు ఇంటికి తోటకొయ్యి మేము ఫ్రూట్స్ తెచ్చినాం కదండి ఆ ఫ్రూట్స్ అయితే త్రీ డేస్ వరకు అయితే తిన్నాము మ్యాంగోస్ తర్వాత జామకాయలు నేరేడు పళ్ళు ఇవన్నీ అయితే త్రీ డేస్ వరకు అయితే తిన్నాము ఎంతైనా కొనుక్కున్న వాటికంటే తోటలో తెచ్చుకున్నామే వాటివి టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకనేసి మేమైతే తోటకాడుక మంచిగా తెచ్చుకొని తిన్నాము త్రీ డేస్ వరకు అయితే ఇప్పుడు వచ్చేసి అయితే ఇంక పప్పు చేస్తున్నాను ఏంటంటే అసలు విషయము నాకు ఒక్కొక్కసారి అండి ఏంటంటే అసలు మనము పుట్టి పెరిగిన తర్వాత ఒక ఇంటికి ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత భర్త పిల్లలు ఈ సంసార సాగరంలో మనం ఈదుతూ ఉంటాము ఈదుతూ ఉంటూ ఉన్నప్పుడు పిల్లలు పుట్టినాక పిల్లలకి మంచిగా స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి పెళ్ళిళ్ళు జరిగితే మనకి లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది అవన్నీ జరగక ముందుకే పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఒక ఆడదానికి చాలా బాధాకరంగా ఉంటుంది అసలు విషయం ఏంటంటే మా రెండో బావకి యాక్సిడెంట్ అయ్యిందండి యాక్సిడెంట్ అయినప్పుడు అంటే కార్ బండి మీదనేమో మా బావ వెళ్తుండు కార్ ఏమో ఇట్లా టర్న్ అవుతుందంట అది కారు వాడు రాంగ్ రూట్లో కారు మలుపుతూ ఉండంట మలుపుతూ ఉంటే బావ దానికి పోయి డాష్ ఇచ్చిండు యాక్సిడెంట్ అయిన వెంటనే బాబా చనిపోయాడు అది మాకు చాలా బాధగా అనిపించింది మాకైతే అస్సలు తట్టుకోలేదు పిల్లలు అయితే చాలా చిన్నగా ఉన్నారు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక కాలో చెయ్య విరిగినా కానీ కనీసము ఇంట్లో మగది కానివాడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కానీ స్పాట్ల అసలు హెల్మెట్ లేని మా బాబా బయటకే వెళ్ళాడు కానీ హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ రోజు ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడే ఆ హెల్మెట్ హెల్మెట్ అనేది ఎక్కడో పడిపోయింది తలకి తగిలి స్పాట్ల చనిపోయాడు ఇది ఏ ఎటువంటి ఆడవాళ్ళైనా తట్టుకోని విషయము మాకైతే మాకైతే చాలా అంటే చాలా ఏడుస్తుంది టెన్ డేస్ వరకు అయితే అసలు మేము మనుషులమే కాదు ఎందుకంటే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము మా అన్నయ్య ఒక్కడు మే మా వదినైనా చాలా మంచిది అందరం కలిసి ఎవరింట్లో ఫంక్షన్స్ అయినా కానీ వర్క్ అయితే మేము మేమే చేసుకుంటాము ఎవ్వరికి పోటీ పెట్టుకోకుండా మా ఇంట్లో వర్కులు అయితే కంప్లీట్ చేసుకుంటాము అందరం కలిసి మెలిసి ఉండేది కానీ మా అక్క విషయంలో ఇలా జరగడం మాకు చాలా బాధ వేసింది బాధేసింది పిల్లలైతే చాలా చిన్నపిల్లలు వాళ్ళు వచ్చేసి సెకండ్ క్లాస్ అబ్బాయి ఇద్దరు పాపలు సిక్స్త్ క్లాస్ ఒక ఆమె ఎయిత్ క్లాస్ ఒక ఆమె చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ఆడదానికి ఈ విధంగా జరగడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది మా అక్క ఇంక ఎట్లా బతుకుతుందో ఏందో దేవుడే దారి చూపియాలి ఇప్పుడైతే మా అక్కకి టైలరింగ్ వచ్చు టైలరింగ్ వచ్చు అది అంటే ఊర్లలో నార్మల్గా వస్తుంది ఇంకా కొంచెం మంచిగా నేర్చుకొని టైలరింగ్ చేసుకొని బతుకుతనే మా అక్క లైఫ్ పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని బతికించాలి ఆమె బతకాలి దేవుడు ఎలాంటి దారి చూపిస్తాడో దేవునికే మొక్కుకోవాలి మధ్యలోనే ఇలా జరగడం చాలా అంటే చాలా బాధకరం ఎందుకంటే మా మమ్మీకి పెరాలసిస్ వచ్చింది ఆమె పరిస్థితి అట్లా ఉంది మా అక్క పరిస్థితి ఈ విధంగా ఉంది మాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైము ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి జరిగినందుకు ఒక ఆడదాని బాధ ఆడవాళ్ళకి మనకి చాలా తెలుసు కదా మాకైతే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇంక ఈరోజైతే ఇంకా అక్కవాలండి దగ్గర అసలు మాట్లాడిక మాటలు కూడా రావట్లేదండి నాకు దినాలు అయిపోయాక దేవుని దగ్గర నిద్ర చేసి ఇంటి దగ్గర నిద్ర చేసి వచ్చిన తర్వాత మేము అయితే అక్కడి నుంచి వచ్చేసినాము అక్క అయితే ఇప్పుడు ఒంటరిగా ఏం లేదు మా నాన్నని తీసుకుపోయి అక్కడ ఉంచినాము మా ఉండు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎందుకంటే భర్త తాగుబోతాడైనా తిరుగుబోతాడైనా మన భర్త మనకు ఉండాలి ఎందుకంటే ఇతరులకి లో కాకుండా తర్వాత ఈ భయము ఇవన్నీ బాధ ఇవన్నీ లేకుండా ఉండాలంటే మన భర్త మనకై ఉండాలి ఎవ్వరు చూడరండి ఎంతైనా ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు ఇంకా ఎల్లకాలం అయితే ఎవరు చూడరు కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే నాన్న ఉండు మా అక్కకైతే మేము ఎన్నడూ ఒంటరిగా ఉంచము మేము ముగ్గురము ఆమె ఆమెకైతే సపోర్ట్ చేసి మంచిగా చూడాలని మేము అనుకుంటున్నాము ఇంకా పిల్లలకైనా ఏదో ఒక దారి చూపేయాలి వాళ్ళ ఆడపరుచులు కూడా ఆడపరుచు భర్త చాలా మంచి వాళ్ళు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తురు బాగానే అన్నీ అన్ని వాళ్ళే చూసుకున్నారు కొంచెం వర్క్ పరంగా అయితే మేము కొన్ని చూసినాము వాళ్ళు కొన్ని చూసిర్రు చాలా అంటే చాలా మంచోళ్ళు వాళ్ళైతే వాళ్ళైతే ఎంత అసలు చెప్పుకోలేని సిచ్యువేషన్ అయితే ఎదురైంది మా అక్కకి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే శక్తి ఆ దేవుడు మా అక్కకి ఇవ్వాలని నేను ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ముగ్గురం అయితే మా ముగ్గురము మా మా వదిన నలుగురం అయితే మంచిగా ఉండేవాళ్ళము కొన్ని శారీస్ తెచ్చుకున్నా కానీ అందరం కలిసి తెచ్చుకునే తెచ్చుకునే వాళ్ళము కలిసిమెలిసి అయితే బాగా ఉండేవాళ్ళము ఈ మేము ఎల్లకాలము ఆస్తులున్నా లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేనైతే చెప్తాను ఎవ్వరు మనకి సపోర్ట్ చేయకుండా కానీ మన నలుగురం మనం సపోర్ట్ చేసుకోవాలి మా అక్కలు కూడా అట్లే అంటారు మనం మంచిగా ఉండాలి ఎవ్వరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి స్పే చేసినా కానీ మనం అస్సలు వాళ్ళకి సపోర్ట్ చేయదు మనం అంటే ఒకరి మీద ఒకరు ఇట్లా సాడీలు అట్లా చెప్తుంటారు కదా అట్లా చెప్పినా కానీ వినకుండా మనందరము మంచిగా కలిసిమెలిసి ఉండాలి అని మేమైతే అనుకుంటాము ఇంకా దేవుడు ముందు ముందు ఏం చేసాడో తెలియదు చిన్నప్పటి నుంచి మేము కొన్ని బాధలు అనుభవించినాం కానీ పెళ్ళిళ్ళైన తర్వాత ఒక పొజిషన్లో ఉన్నాము కానీ రెండో అక్కకు ఇలా జరగడము చాలా అంటే చాలా బాధకరము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఇంతే మీ నేను చాలా ఎమోషనల్ అయ్యాను మీరు మీ గుణంగా ఎలా అనిపించిందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చిన్నప్పటి నుంచి ఎంతో కలిసిమెలిసి తిరిగిన చుట్టాలు గుణంగా రాలేని సిచ్యువేషన్ అండి ఎందుకంటే మనము అందరూ మన వాళ్ళమే అనుకుంటాం కానీ ఇలాంటి టైంలో అందరి గుణాలు అనేది బయటపడతవి మాకైతే అట్లా ఈ విషయంలో అట్లా అనిపించింది కనిష్టము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకొని వాళ్ళు మనకు చాలా చాలా బాధకరమండి ఇంక చెప్పలేకుండా పోతున్నాను ఈ విషయం గురించి అయితే అసలు చాలా బాధగా ఉంది ఎందుకంటే మనకి తోడు పోయినాక కొంచెము వాళ్ళు వీళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా ఆ మాటలు కూడా సరిగ్గా చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు అన్నీ ఉంటేనే మందలిచే వాళ్ళు అట్లా